నా పేరు రుద్రారావు పైడయ్య. నేను ఒక 45 ఏళ్ళ బట్టి టాపి మేస్త్రిగా నేను పని చేస్తానా. తర్వాత నుండి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూలీ చేసి నేను అప్పటి నుండి ఎప్పటికీ మేస్త్రిగానే కొనసాగిన, ఇప్పుడు కూడా మేస్త్రిగానే కొనసాగుతానా. నేను మీ భవన నిర్మాణ కార్యక్రమికుల భవనంలో మేమేం చేయమంటే ఒక 40-30 ఏళ్ళ కింద ఇది స్థాపించినాక మేము ఇలా సభ్యునిగా ఉన్నా. అప్పటి నుండి నేను ఒకసారి ఉపాధ్యక్షుడు కూడా చేసిన, అప్పుడు ఇనానమాస్ ఉపాధ్యక్షుడు చేసిన. అప్పటి నుండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి. ఎలక్షన్లు స్టార్ట్ అయినాక నేను మళ్ళా ఒకసారి ఆ ఎలక్షన్లల్లో నేను అధ్యక్షునిగా ఎన్నికైన. నేను ఎన్నికైన సందర్భంలో ఏం చేసినంటే నేను భవన నిర్మాణ కార్మికులతోటి వాళ్ళల్లా ఎప్పటికీ 2 సంవత్సరాలు దాని పరిధి, 2 సంవత్సరాలల్లో నేను వాళ్ళతోటి కలిసిమెలిసి వండుకుంటూ నేను వాళ్ళతోటి ఉండి వాళ్ళ కష్ట నిష్ఠులన్నీ చూసుకుంటూ వాళ్ళ మంచి చెడులన్నీ చూసుకుంటూ నేను 2 సంవత్సరాలు చేసి 2 సంవత్సరాల తర్వాత నేను దిగిపోయినా. దిగిపోయినాక నేను ఏమైందంటే ఇక మళ్ళీ అప్పుడు 2 సంవత్సరాలు ఉండి కూడా నేనేం చేయనంటే ఫారెస్ట్ ఆఫీస్ కాడ నాగమయ్య గుడి కట్టిన. ఇంకోటి కార్మికులందరికీ నేను ఎప్పటికీ వాళ్ళ ఎన్నంటి ఉన్నా, ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా ఇంత ఏదైనా దెబ్బ తాకినా వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా నేను పరిష్కారం చేసుకుంటూ వాళ్ళతోటే నేను ఎప్పటికీ ఎంబడి ఉన్నా. ఉండి ఆ 2 సంవత్సరాలు వాళ్ళందరి మెప్పు పొందిన, బాగా మెప్పు పొందినాక మళ్ళీ ఈసారి ఏం చేసినాడు, మళ్ళీ ఈసారి కూడా నువ్వు ఉండాలన్నా నువ్వు చేయాలని మా కార్మికులు అంతా అడ్జేషన్లు చేసిన దాన్ని బట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. ఓ 3 నెలలు ఎలక్షన్స్ అప్పుడు డిస్టర్బెన్స్ అయినాక ఇప్పుడు అందరం కలిసి నామినేషన్ వేసినాము. ఇప్పుడు వాళ్ళందరి కోరిక ప్రకారమే నేనున్నా. నాకెందుకంటే నాకున్న సమస్యలు నాకుంటాయి, నేను ఎప్పటికీ ఒక బిజీ పర్సన్ను. అయినా కూడా నువ్వు ఉండాలన్నా నువ్వు ఎంత బిజీ పర్సన్ అయినా ఏమైనా కూడా మాకు నీ వల్ల మాకు న్యాయం జరిగింది 2 సంవత్సరాలు అని అందరూ బలవంతం పెట్టి నన్ను నిలబెట్టి ఇవాళ నన్ను గెలిపించడానికి అందరూ కృషి చేస్తానని, కృషి చేయవలసిందిగా నేను అందరికీ చేతులు వేసి నమస్కరించి దండం పెడతాను. అది ఇప్పుడు నేను వాళ్ళతోటి మళ్ళీ 2 సంవత్సరాలు కూడా వాళ్ళతోటి నేను కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళతోటి నేను మంచిగా ఉంటా అని అది చేస్తాను.